ఆయన నిప్పులాంటి మనిషి అంట. అవినీతి ఎరగలేట, తన కుటుంబం ఎప్పుడు అవినీతి చేయలేదట. అరే రేరే ఏంటయ్య, మాటలు మాట్లాడడానికైనా కాస్త సిగ్గుండాలంట. కొల్లి సుప్రసాద్ గారు, మీరు నిప్పులాంటి మనిషి, మీరు అవినీతి చేయలేదా? పైగా నన్ను అంటున్నాడు, నన్ను హెచ్చరిస్తున్నాడట. రాంబాబు నిన్ను హెచ్చరిస్తున్నా, వైసీపీని నేను హెచ్చరిస్తున్నా. అరే రే కోడేలి శివప్రసాద్ గారు, నన్ను కాదయ్యా మీరు హెచ్చరించవలసింది. 4.5 సంవత్సరాల క్రితం మీ అబ్బాయిని మీ అమ్మాయిని హెచ్చరించి ఉంటే, అరే రే నువ్వు బాగుపడేవాడివి, నీ కుటుంబం బాగుపడేది, ఈ నియోజకవర్గం నరసరావుపేట రెండూ బాగుపడేది. నీ ఇంట్లో వాళ్ళని హెచ్చరించలేని వాడివి, నన్ను హెచ్చరించే ధైర్యం నీకెక్కడుందా కోడేలి శివప్రసాద్? అవినీతిమయమైపోయిన కుటుంబం అని మనం చేస్తున్నా, అన్యాయాలకు నిలయమైపోయిన కుటుంబం అని మనం చేస్తున్నా. మీరు కోడెల కుటుంబం కాదు, అది గజ దొంగల కుటుంబం. దోచుకున్నారు ఈ 4.5 సంవత్సరాల పాటు, ఎక్కడ పడితే అక్కడ దోచుకున్నారు, ఎవరిని పడితే వారిని దోచుకున్నారు, చివరికి తెలుగుదేశం వాళ్ళని కూడా దోచుకున్న దుర్మార్గుడివే కోడెల. నువ్వు నిప్పులాంటివని మనిషివని చెబితే ప్రజలు నమ్మాలా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో, గుండె మీద చెయ్యి వేసుకొని ఆత్మవిమర్శ చేసుకుని చెప్పమని మనం చేస్తున్నాం. పెద్దవాడివి, నన్ను హెచ్చరిస్తే తప్పులేదు. నీకన్నా చిన్నవాడిని, రాజకీయంగా నాకన్నా చాలా సుదీర్ఘమైన చరిత్ర కలిగివాడి, ఈ రాష్ట్రంలో అనేక పదవులు నిర్వహించిన వాడివి. నన్ను హెచ్చరిస్తే పర్లా, నన్ను హెచ్చరించే ముందు నీ పిల్లల్ని హెచ్చరించుకోమని మనం చేస్తున్నా. ఇప్పటికైనా నీ పిల్లల్ని హెచ్చరించుకుంటే నీకు భవిష్యత్తులో కొంతైనా రాజకీయ జీవితం ఉంటుంది, లేకపోతే రాజకీయ జీవితం భూస్థాపితం చేయడానికి నీ పిల్లలు ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని కూడా దయచేసి గుర్తుపెట్టుకోమని మనం చెప్తున్నాం. నిప్పులాంటి మనిషి అంటున్నావే, నిరూపించమంటున్నావే, సవాలు చేస్తానన్నావే, నిరూపిస్తే దేనికైనా సిద్ధమని.